Hi, welcome to TollyTube. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. ఏంటి సామెతతో మొదలు పెట్టాను అని అనుకుంటారా? నేను చెప్పిన సామెత అక్షరాల నిజమండి బాబు, అందుకే చెప్పాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గనక గమనిస్తే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ గా గుర్తింపు సంపాదించుకున్న వాళ్లలో కొందరు తమ బ్యాచులర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టేశారు కదా. అదేనండి, హీరో నిఖిల్ కావచ్చు, నితిన్ కావచ్చు, రానా దగ్గుపాటి కావచ్చు, ఇలా ఎలిజిబుల్ బ్యాచులర్స్ అయిన వీళ్ళు తమ బ్యాచులర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి చక్కగా పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే ఇంతకు ముందు అయితే పెద్ద ధూమ్ధామ్ గా ఈ హీరోల పెళ్లిళ్లు జరిగి ఉండేవి. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అంగరంగ వైభవంగా అతి కొద్ది మంది సమక్షంలో ఎంతో చక్కగా పెళ్లి జరిగింది. మొన్న మధ్య లేటెస్ట్ గా రాణా దగ్గుబాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రేక్షకుల్ని ఎంతగా అలరించాయో మనందరికీ తెలిసిందే. ఇక అంతేకాకుండా మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక కుణిదల కూడా లేటెస్ట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. మరి ఇప్పుడు ఇంకొక యంగ్ స్టార్ హీరో పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్తే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ హీరో కూడా తన బ్యాచులర్ లైఫ్ ఇక చాలు, బోర్ కొట్టేసింది, బ్యాచులర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టేద్దామని అనుకుంటున్నారట. ఇంతకీ ఆ హీరో ఎవరబ్బా అని అనుకుంటున్నారా? అతను ఎవరో కాదండి. చాలా సహజమైన నటనతో, సెన్సిబుల్ డైలాగ్స్తో ఎంతో క్యాజువల్గా కనిపిస్తూ చూస్తున్న ప్రేక్షకులందరూ తమ ఇంట్లో అబ్బాయిలా అంతగా అభిమానాన్ని పెంచుకున్న స్టార్ హీరో శర్వానంద్. శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక ఈయన కెరియర్ విషయానికి వస్తే ఎవరి హీరో అన్న రేంజ్ నుంచి ఓ శర్వానంద్ హీరోనా అనే రేంజ్లో ఎదిగిన హీరో. ఎంతో కష్టపడి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. శర్వానంద్ సినిమాల్లోని నటన ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. శర్వానంద్ స్పెషాలిటీ ఏంటయా అంటే, తాను ఎంచుకున్న ప్రతి సినిమాలోని క్యారెక్టర్స్ ని చాలా ప్రత్యేకంగా, డిఫరెంట్ గా ఉండే స్టోరీని ఎంచుకోవడమే. ఆ విషయానికి వస్తే గమ్యం సినిమాలో బాగా రిచ్ గా ఉండే అబ్బాయి గురించి, ఇక ప్రస్థానం సినిమాలో తండ్రి కోసం ఏదైనా చేసే కొడుకులాగా, ఇక మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో ఒక స్పోర్ట్స్ పర్సన్ గా, లవర్ గా, శతమానం భవతి సినిమాకి వస్తే ఫ్యామిలీ ఓరియంటెడ్ కుటుంబానికి చెందిన ఒక రెస్పాన్సిబుల్ సన్ లాగా, ఇక మహానుభావుడు సినిమాలో ఓసీడీ లాగా కనిపిస్తాడు, రన్ రాజా రన్ సినిమాలో యంగ్ ఎనర్జెటిక్ కాలేజీ కుర్రాడిలాగా, ఈ విధంగా ప్రతి సినిమాలోనూ తాను ఎంచుకునే క్యారెక్టర్స్ లో వైవిధ్యభరితంగా ఉండేలా చూసుకుంటాడు. అందుకే శర్వానంద్ అంటే ప్రేక్షకులందరికీ చాలా ఇష్టం. అలా స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడట. ఇక విషయం ఏంటయా అంటే, శర్వానంద్ తన చిన్ననాటి స్నేహితురాన్ని ప్రేమిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ లాక్డౌన్ సమయంలో ఇరు కుటుంబాల వాళ్ళని వీళ్ళిద్దరూ ఒప్పించారట. ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, పెళ్లికి సంబంధించిన వార్తని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ తన చిన్ననాటి స్నేహితురాన్ని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నాడు ఈ హీరో. ఇక త్వరలోనే ఇంకొక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు అన్నమాట. ఇప్పుడు ఈ వార్తే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.